बेजवाड़ टीडीपी विभेदालु बयटपड्डायी एंपी केसिनेनिकी बेजवाड़ चेदु अनुभवं एदुरैंदी केसिनेनि नानी एमएलसी बुद्धा वेंकन्न वर्गील मध्य वाग्वादं चोटु चेसुकुंदी डिविजन पार्टी कार्यालयं प्रारंभोत्सवानिकि वच्चिन केसिनेनि नानितो वाग्वादानिकि दिगारु एमएलसी बुद्धा वेंकन्न वर्गील पार्टी मारिन वाळ्ळनु टीडीपीलु एला प्रोत्साहिस्तारनि प्रश्निंचारु बुद्धा वर्गीलु तानु तप्पु चेस्ते पार्टी क्रमशिक्षण कमिटी चर्यलु तीसुकुंटुंदनि केसिनेनि नानि अन्नारु డివిజన్ కు వచ్చేటప్పుడు ఇంటిమేషన్ కూడా లేదండి మాది ఫ్లోర్ లీడర్ కి పక్షంగా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడేం చేయబోతున్నారు మీరు కార్యకర్తలను బట్టే డివిజన్ వచ్చేటప్పుడు ఇంటిమేషన్ కూడా లేదండి మాది ఫ్లోర్ లీడర్ కి పక్షంగా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడేం చేయబోతున్నారు మీరు ఇదే కార్యకర్త ఎమ్మెల్యేలు అయ్యారు కార్యకర్తలను బట్టే ఎంపీలు అయ్యారు అమ్మ ఏమంటున్నారు నాన్నగారు ఏమంటున్నారు బెజవాడలో టీడీపీ విభేదాలు బయటపడ్డాయి ఎంపీ కేసినేనికి బెజవాడలో చేదు అనుభవం ఎదురైంది కేసినేని నాని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేసినేని నానితో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గీయులు పార్టీ మారిన వాళ్లను టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు బుద్ధ వర్గీయులు తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని కేసినేని నాని సమాధానమిచ్చారు అసలు ఏం జరిగింది బుద్ధ వర్గీయులు ఏమంటూ ఉన్నారు కేసినేని నాని ఏమంటూ ఉన్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ నడికి తెలుసుకుందాం శ్రీకాంత్ అసలు ఏం జరిగింది విషయం ఏంటి బుద్ధ వర్గీయులు చూస్తూ ఉంటే ఆయన డైరెక్ట్ గా నిలదీసినట్టుగా కనపడుతోంది ఏం జరిగింది అక్కడ టీడీపీలో కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంగా అయితే టీడీపీలో వర్గ విభేదాలు అయితే ఈ రోజున రచకెక్కాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నామినేషన్ల పర్వం అంతా కూడా పూర్తి చేసుకుంది 59 డివిజన్లో టీడీపీ పోటీ చేస్తుంది 5 డివిజన్లలో సిపిఐ పొత్తు భాగంగా అయితే పోటీ చేస్తుంది ఈ నేపథ్యంలో సీటుకు సంబంధించి ఒక 39వ డివిజన్లో పార్టీ అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే పూజిత అనే ఒక మహిళ నామినేషన్ కూడా వేసింది టీడీడీ తరపున బరిలోకి కూడా దిగిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టి శివ అనే వ్యక్తికి సంబంధించి అదే డివిజన్లో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఈ రోజున కేసినేని నాని వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పటికే ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పూజిత ఉందో ఆ వర్గీయులు మొత్తం కూడా కేసినేని నానిని అడ్డుకోవడం జరిగింది ఒకవైపున పార్టీ క్యాండిడేట్గా ఇక్కడ ప్రచారం చేస్తుంటే వేరే వ్యక్తికి అక్కడ పార్టీకి పోటీగా ఇంకొక కార్యాలయాన్ని ఏ విధంగా ప్రారంభిస్తారు ఎంపీ హోదాలో అని చెప్పి నిలదీసిన
పరిస్థితి. ఒకవైపున ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అదేవిధంగా నాగుల మేరకు సంబంధించిన వర్గంగా పూజిత ఇప్పటికే క్యాండిడేట్ గా టీడీపీ తరఫున నామినేషన్ వేసిన నేపథ్యంలో బీఫారం కి సంబంధించి ఎంపీ కేశినేని నాని మాత్రం శివ అనే వ్యక్తికి ఈ సీట్ను కేటాయించడానికి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికైతే కేశినేని నాని వెళ్ళినట్టుగైతే బుద్ద వెంకన్న వర్గం ఆరోపిస్తుంది. అయితే ఒకే డివిజన్లో ఒకే పార్టీకి సంబంధించి రెండు కార్యాలయాలు, ఒకళ్ళు ఎమ్మెల్సీకి సంబంధించిన వాళ్ళు పార్టీ తరఫున, ఇంకొకళ్ళు ఎంపీ క్యాండిడేట్గా పోటీగా అక్కడ డివిజన్ల కార్యాలయం ప్రారంభించు. ఈ రెండు కార్యక్రమాల సందర్భంగా ప్రచారంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం, కేశినేని నానిని అడ్డుకొని ఆ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అయితే నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఏదైనా తప్పు తీస్తే దాని మీద ఫిర్యాదు చేసుకోవచ్చు క్రమశిక్షణ చర్యలకు సంబంధించి చంద్రబాబుకి అని చెప్పి కేశినేని నాని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం బుద్దా వెంకన్న నాగుల మేర చంద్రబాబు దగ్గరికి ఈ విజయవాడ పంచాయతీని అయితే తీసుకెళ్లబోతున్నారు. పూర్తి స్థాయిలో కేశినేని నాని ఏ విధంగా పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా వేరే వ్యక్తికి సీట్ ఇవ్వడానికి సంబంధించి పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్తారనే అంశం మీద చంద్రబాబుకి ఈ రోజున ఫిర్యాదు చేస్తామని చెప్పి అయితే బుద్ద వెంకన్న వర్గీయులు కూడా చెప్తున్నారు. బుద్ద వెంకన్న ఈ రోజు కానీ రేపు కానీ కేశినేని నాని మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది. చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.